ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక చిన్న రెమెడీ చెప్పుకుందాము. మనం జనరల్గా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అంటే కొంతమంది గురువారాలు చేస్తూ ఉంటారు, కొంతమంది శనివారం చేస్తూ ఉంటారు, కొంతమంది సోమవారం ఒక వ్రతాల్లాగా చేసుకునేటప్పుడు కొబ్బరికాయని మామూలుగా జనరల్గా గుడిలకు వెళ్ళినప్పుడు గుడిలో కొట్టుకుంటాము. సరే, ఇంట్లో కూడా ఆ కొబ్బరికాయని కొట్టుకోవడం వల్ల అంటే దైవం దగ్గర కొట్టడం వల్ల చాలా అద్భుతమైన వైబ్రేషన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నాలుగు రకాల ఐటమ్స్ సమర్పించినట్టు ఒక్కసారి కొబ్బరికాయ కొట్టుకుంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే నాలుగు రకాలుగా ఉంటాయి. ఆ ఉన్నటువంటి దాని బాడీ అంతా ఒక పత్రం లాంటిది. ఫలం అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ఒక గుజ్జు అవన్నీ కూడా ఫలంతో సమానం. తోయం అంటే దాంట్లో ఉన్నటువంటి అద్భుతమైన నీరు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటే ఆ పత్రము, ఫలము, నీళ్ళు, పుష్పం అంటే దాన్ని ఇలా విడబెట్టి చక్కగా ఇలా పెట్టినప్పుడు ఒక పుష్పాకారంలా కనపడతా ఉంటుంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు అది దైవానికి ఎంతో విశిష్టమైంది. ఎందుకంటే అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అమావాస్య, పున్నమి, ఇలాగేదైనా దసరా, దీపావళి, వినాయక చవితి ఇలా ఇలాంటివి ఏదైనా గొప్ప గొప్ప విశేషం ఉన్నప్పుడు కూడా ఇంట్లో కొబ్బరికాయ కొట్టుతూ ఉండాలి. అలాగే వారానికి ఒక్కసారి మనం చేసుకునే, నేను ఇందాక చెప్పినట్టు గురువారం, శుక్రవారాలు, సోమవారం ఇలా చేసుకునేటప్పుడు ఆ ఒక్కొక్క రోజు ఆ కొబ్బరికాయ కొట్టి దైవానికి భక్తితో నమస్కరించి ఆ కొబ్బరికాయ మీద కొద్దిగా నీళ్ళు జల్లి దైవానికి సమర్పిస్తే అద్భుతమైన వైబ్రేట్ అవుతూ ఉంటుంది. నాలుగు రకాల ఒక ఫల పుష్పాలన్నీ సమర్పించినటువంటి ఫలము సంప్రాప్తిస్తూ ఉంటుంది అన్నమాట. అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. ఈ చిన్నది ఫాలో చేయండి, శుభం కలుగుతుంది.